అందరికి ఇష్టమైన పాల తాలికలు చేస్తున్నామండి. పాలు పెట్టాము స్టవ్ మీద 2 పాల ప్యాకెట్లు. దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటంటే బియ్యపిండి, పాలు, బెల్లము, యాలక్కాయలు, జీడిపప్పులు, నెయ్యి, సనసక బియ్యం కావాలండి. అంతే. అక్కడ గిన్నెలో ఉన్నాయి చూడు మంచినీళ్ళు. అక్కడ గిన్నె కావాల్సి కావాల్సిన పదార్థాలు సనసక బియ్యం నెలలో వేసుకున్నాం. బెల్లం వేడి నీళ్ళు బెల్లం వేడి నీళ్ళల్లో బియ్యపిండి వేస్తున్నాము. పాలలో కొంచెం సగ్గుబియ్యం వేసేసాము.
రెండు పాల ప్యాకెట్ల పాలకి పావు కిలో బియ్యం పిండి తెచ్చానండి, పావు కిలో సగ్గు బియ్యం తెచ్చాను. అది 2 కప్పుల బియ్యం పిండి అయిందండి పావు కిలోది. కప్పుల బెల్లం, బెల్లం సరిపడా నీళ్లు పోసి స్టవ్ మీద పెట్టుకుంటున్నామండి. ఇందాక వేడి నీళ్ళలో కొంచెం బెల్లం కొంచెం బియ్యం పిండి వేసి కలుపుకున్నాం కదండి, అదే ఆ బియ్యం పిండిలో వేసి కలుపుకుంటున్నాం ముద్దలాగా.
వేస్తున్నాం అండి. కొంచెమే చాలు నెయ్యి. కొంచెం పిండి గట్టిగా అనిపిస్తే కొంచెం నీళ్లు పోసుకొని కలుపుకోండి. నీళ్ళు మరగబెట్టి దాంట్లో కొంచెం బెల్లము బియ్య పిండి వేసుకొని కలుపుకొని దీంట్లో వేసి కలిపామండి. అది పిండిలో చక్రాల గిద్దల పిండిలా కలిపాము. అక్కడ పాలల్లోనేమో సన్న సగ్గు బియ్యం ఉడుకుతా ఉన్నాయి. పక్కన బెల్లాన్ని పాకం పడుతున్నామండి. కొంచెం షుగర్ కూడా వేస్తున్నాం, ఓ 2 స్పూన్లు షుగర్. దీంట్లో లేవా? 5 గంటలు ఇదిగో బెల్లాన్ని ఎట్లా పాకంలాగా మరగబెట్టుకున్నాను. ఫ్రిడ్జ్లో డీప్ ఫ్రిడ్జ్లో పెట్టారు అది.
స్టవ్ ఆరిపోయింది కింద. ఆర్లేదమ్మా. సగ్గు బియ్యం కూడా కాదు కదండి, పాలల్లో కొన్ని నీళ్ళు పోసాము, రెండు ప్యాకెట్ల పాలల్లో సగ్గు బియ్యం ఉడుకుతా ఉంది. పైన ఉన్నట్టుంది చక్రాల దగ్గర. మన చక్రాలు తెచ్చాను కడిగింది. మాస్క్ తీయట్ల కొడుకు కాళ్ళిద్దరు బయటకు వెళ్ళినా కూడా మాస్క్ పెట్టుకుంటున్నారు అప్పటి నుంచి.
చక్రాలు గద్దలతో చక్రాలలాగా ఒత్తుకోవటం అన్నమాట. సిమ్ మీద పెట్టుకొని ఒత్తుకోవాలండి స్టవ్ మీద. చాలా గట్టిగా వత్తాల్సి వస్తుంది. అందుసేపు అదిగోండి పాల తాలకలు ఉడుకుతా ఉన్నాయి. అవి ఉడికేటప్పుడు సిమ్ మీదే పెట్టుకోవాలండి స్టవ్. మిగతా బియ్యపిండిని కొంచెం నీళ్ళు కలిపి దాంట్లోకి వస్తున్నాం. అప్పుడు కొంచెం చక్కగా వస్తుంది పాల తాలకు, లేదంటే పలసగా ఉంటుంది. తొందరగానే ఉడికిపోతాయండి దీంట్లో వేస్తే. పాలల్లో వేడివేడిగా ఉంటాయి కదా పాలు. ఇవ్వండి పాల తాలూకు ఎలా వస్తాయి, తొందరగానే ఉడికిపోతాయి. ఉడికిపోయిందండి పాల తాలకులు. ఉడికిన తర్వాత ఇది చల్లారనివ్వాలండి. దీని మీద బెల్లం కనుక వేస్తే ఇరిగిపోతుంది. బెల్లం పాకము చల్లారాలి. ఈ పాలది చల్లారిన తర్వాత బెల్లం పాకం దాంట్లో పోసేస్తాం. తర్వాత నెయ్యిలో జీడిపప్పు యాలకులు పొడి అవి కూడా కిస్మిస్ అవన్నీ దాని మీద వేసుకుంటాం. ఇవ్వండి పాల తాలకులు చల్లారినాయి. దాంట్లో యాలక్కాయ పొడి వేసాము. బెల్లం పాకం కూడా కలుపుతున్నాము. దాన్ని వడబోస్తున్నామండి ఏమైనా నలకలు ఉన్నా కానీ.
జీడిపప్పు నెయ్యిలో వేయించుకుంటున్నాం. పాలు తాగి చల్లారిన తర్వాతే పోసుకోవాలండి బెల్లం పాకం. అది కూడా ఓన్లీ తీగ పాకం అండి, చిక్కగా పాకం కాదు, తీగ పాకం వచ్చేలాగా చేసుకొని అది చల్లారాలి, ఇది చల్లారాలి, లేదంటే పాలు ఇరిగిపోతాయి. నేను ఆర్గానిక్ బెల్లం వాడతానండి, అందుకని కలర్ అలా ఉంది. కలిపేసాం, కలిపిన తర్వాత ఇట్లా వచ్చింది. చల్లారిన తర్వాత మీకు చిక్కగా ఉంది అనిపించింది అనుకోండి, మెల్లి ఒక పాల ప్యాకెట్ ఆగబెట్టుకొని దాంట్లో కలుపుకుంటే సరిపోతుంది. నైతలో జీడిపప్పు వేయించుకున్నా అండి, ఆ జీడిపప్పు వేసేస్తున్నాం. కిస్మిస్, జీడిపప్పు, యాలక పొడి. ఇంతేనండి, పాల తారక రెడీ అయిపోయింది. మీకు వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఆల్.